హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనవాణి మీ రజిత రమేష్ మన ఇండియన్ స్పైసెస్ స్పెషాలిటీ ఇండియన్ స్పైసెస్తో ఎంత మ్యాజికల్ థింగ్స్ జరుగుతాయి అన్నది మనం కోవిడ్లోనే చాలా నెగ్గుకొచ్చాం కదా అలానే ఆ ఇండియన్ స్పైసెస్తో ఒక చాయ్ గరం మసాలా చాయ్ అది ఆ ప్రిపరేషన్ అండ్ క్యాప్సికమ్ ఆలూ మసాలా బిర్యానీ అండ్ దాంతో కాంబినేషన్ ఒక గ్రేవీ చూపిస్తాను. ఇప్పుడు నేను చాయ్ చూపిస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగం, యాలుక్కాయి అండ్ ధనియాలు అలానే వేసేసేయండి అబ్బా, ఏం కాదు, మంచిగా మరగాలన్నమాట. ఇద్దరికి చాయ్ పెట్టాలి అని అంటే మనము 2 glasses ఆఫ్ వాటర్, టీ గ్లాసెస్ వాటర్ కదా, మనం 3 glasses ఆఫ్ వాటర్ పోసి మంచిగా హాఫ్కి వచ్చే వరకు మసలు పెట్టుకోవాలి. అదే మీరు పాలు లేకుండా తాగాలి అనుకుంటే మీరు డికాషన్లోనే ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు మిల్క్ యాడ్ చేసి మార్నింగ్ ఇది నేను మసాలా చాయ్ తాగుతున్నాను అనమాట. నాకు మా వారికి ఇది 2 cups చాయ్, చిక్కటి డికాషన్ మసాలా చాయ్. ఇప్పుడు నేను వచ్చేసి మా పాపను అడిగితే ఎంత, మనం పిల్లలు చాలా దూరం ఉంటారు కదా మనకి, ఆఫ్టర్ బీటెక్ అంటే దూరం ఉంటారు, వాళ్ళకు వాళ్ళు వంట చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫ్రెష్గా వెజిటబుల్స్ చూపిస్తున్నాను. ఈరోజు ఈ ఇంగ్రీడియంట్స్ని వాడి మనము మసాలా దినుసులు అన్నీ యూజ్ చేసి బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈజీ పద్ధతిలో స్టూడెంట్స్ కూడా చేసుకోగలిగే పద్ధతిని నేను ఇప్పుడు చూపెడుతున్నాను. అన్నిటికన్నా ఫస్ట్ మనం బియ్యం నానబెట్టుకోవాలి. ఎప్పుడు ఏదున్నా వెజిటబుల్స్ కట్ చేసే ముందే మనము బియ్యం అనేది నానబెట్టుకోవాలి. అది ఏ రైస్ అన్నా కానివ్వండి, బగారా రైసే కానివ్వండి, నేను ఇక్కడ బగారా రైసే తీసుకున్నాను, మామూలు రైస్ అయినా సరే అది ఒక 1/2 గంట అన్నా నానాలి మనం వెజిటబుల్స్ కట్ చేసే లోపల. నేను ఇక్కడ క్యాప్సికమ్ కట్ చేస్తున్నాను. బగారా రైస్లోకి నేను ఎలా కట్ చేస్తున్నానో కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి కటింగ్ అన్నది ఫస్ట్ రావాలి, కుకింగ్ రావాలి అని అంటే అందుకోసం అంటున్నాను. పిల్లలేం కాదు, పెద్ద పిల్లలే, టీనేజర్స్ ఈ రోజున సెల్ఫ్ కుకింగ్ అన్నది యూట్యూబ్ ద్వారానే నేర్చుకుంటున్నారు. అలానే ఎందులోకి ఎలా కట్ చేయాలి అన్నది మా పాప నన్ను కాల్ చేసి అడుగుతూ ఉంటుంది. తన కోసము కూడా ఉపయోగపడుతుందని నేను యూట్యూబ్ తన ఎంకరేజ్మెంట్తోనే నేను స్టార్ట్ చేశానన్నమాట. ఇప్పుడు నేను వెజిటబుల్స్ ఇంట్లో హోమ్ ఫుడ్ అంటారు కదా, అమ్మ నువ్వు చేసినట్టు నేను చేసుకుంటాను అంటే నేను చూపిస్తున్నాను వెజిటబుల్స్ ఎలా కట్ చేయాలి, దేనికి ఎలా కట్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ కటింగ్ అన్నది వస్తే కుకింగ్ అన్నది ఆటోమేటిక్గా వాళ్ళే నేర్చుకుంటారు. ఇదంతా బిర్యానీ అవుట్పుట్ రావాలి అంటే ముందు కావాల్సిన పదార్థాల కటింగ్, వాటి ప్రిపరేషన్, వెజిటబుల్స్ కట్ చేసి ఉండాలి, ఫ్రెష్ వెజిటబుల్స్ కటింగ్ వేరేలా ఉంటుంది అండ్ కొంచెం ఆరిపోయిన వెజిటబుల్స్ కటింగ్ వేరేలా ఉంటుంది. మనకు అర్జెంట్ అనుకుంటే తప్పితే ముందు రోజు నైట్ కట్ చేసుకోవడం అన్నది నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. లేదు అంటే మనం ప్రిపరేషన్కి ముందు మాత్రమే కటింగ్కి నేను చాలా ప్రిఫరెన్స్, మంచిగా ఉంటుంది, ప్రిపరేషన్ బాగుంటుంది, ఆరిపోవు, ఉడికేటప్పుడు నీరు అన్నది మంచిగా ఉంటుంది వాటిలలో. ఇప్పుడు మసాలా దినుసులన్నీ బయట పెట్టుకుందామా. మన ఇండియన్ చాయ్ ఎలా ఫేమస్ అయిందో, ఇండియన్ మసాలాస్, మనల్ని కోవిడ్ టైంలో బతికించిన మసాలాస్ ఇవే. దాల్చిన చెక్క, సాజీరా, గసగసాలు, లవంగం, మరాఠీ మొగ్గ, కసూరి మేతి అన్నీ తీసుకోవాలి. మీ దగ్గర ఏది మిస్ అయినా, అది మిస్ అయింది, ఇది మిస్ అయిందని ప్రాబ్లం లేదు. అన్నీ కొన్ని ఏముంటే అవి, ఇవి నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. ఇవి తీసి పెట్టుకున్నవేమో బిర్యానీ తయారు చేయడానికి. ఇవన్నీ నేను చూపించేవి సాజీరా, కసూరి మేతి, దాల్చిన చెక్క, ఫ్లవరు, మరాఠి మొగ్గ, మిరియాలు, గసగసాలు. ఇవి మనం పౌడర్ చేసి పెట్టుకున్న దానికి వీలయ్యే మసాలా పౌడర్ అన్నమాట. ఫస్ట్ మనము అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. బఠానీలు కూడా తీసుకున్నాను నేను, ఇవి కలర్ బఠానీ కాదు, నేను విడిగా తీసుకొచ్చుకుంటాను అనమాట. వాటిని పీల్ చేసి దాచిపెట్టుకుంటాము. నేను చూపించింది కసూరి మేతి అండ్ కొబ్బరి పొడి, కొత్తిమీర చూపిస్తున్నాను.
ఇప్పుడు నేను ఈ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నవన్నీ కూడాను నెయ్యి వేసి ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని నేను ఈ ప్రాసెస్ కుక్కర్లో ఈజీగా ఎలా అవుతుందో చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి, లేదు అంటే నూనె వేసుకొని మనం చేసుకోవచ్చు. అన్ని ఫ్రెష్గా ఉన్నాయి వెజిటబుల్స్ కాబట్టి మీరు ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం ఆ పదార్థాలు ఏవైతే ఫస్ట్ వేసానో మసాలా అవి లైట్గా ఫ్రై అవ్వడానికే నేను వేశాను. మనం మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఆయిల్కి ఇవ్వను, ఇలాంటివి స్టీమ్ కుక్కే కాబట్టి. ఫస్ట్ ఆనియన్స్ ఆయిల్ వేయంగానే ఆనియన్స్ వాడలేదు ఇందులో బిర్యానీలో, నేను ఇందులోనూ వాడలేదు. ఆలుగడ్డలు, క్యారెట్, బటానీ ముందుగానే వేసి మంచిగా ఫ్రై చేసుకొని వాటిలలో మగ్గించుకోవాలి బాగా. ఒక 10 మినిట్స్ స్లో సిమ్ మీద పెట్టుకొని మగ్గించుకుంటే చక్కగా సాల్ట్ అయిపోతాయి అవి, మంచిగా ఫ్రీగా తిరగాలన్నమాట. మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే, ఎక్కువగా సాల్ట్ యాడ్ చేయొద్దు, మొత్తాన్ని కలిపి యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి వెజిటబుల్స్, బిర్యానీకి ఉండదు. మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, 1:2 రేషియోలో నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. మామూలుగా అయితే 1:1.5 పోస్తాను, బట్ ఇప్పుడు నేను 1:2 రేషియోలో వాటర్ పోసాను. ఎందుకు అని అంటే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, ఇంకా నేను ముందే ఎక్కువగా కుక్ చేయలే వాటిని కాబట్టి కొంచెం తగ్గించన్నా పోసుకోవచ్చు. ఎందుకంటే బియ్యంని బట్టి ఉంటుంది, బిర్యానీ రైస్ తీసుకున్నా పాత రైస్ తీసుకున్నా ఆ తేడా ఉంటుంది. మీరు రోజు రైస్ కుక్ చేసుకుంటారు కాబట్టి మీకు ఎన్ని వాటర్ పడుతున్నాయో చూసుకుంటే, మీకు ఫ్రీగా తిరగాలి అంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. ఇప్పుడు అన్ని కలిపేసి మళ్ళీ సాల్ట్ వేసి టేస్ట్ చూడండి. లాస్ట్గా టేస్ట్ కొంచెం ఉప్పుగా ఉంటే పర్ఫెక్ట్లీ సరిపోతుంది. ఇప్పుడు నేను రైస్ వేయించలేదు, ఎప్పుడు నేను రైస్ వేయించి దమ్ పెట్టినప్పుడే పెడతాను. ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి నేను రైస్ వేయించలేదు. ఇది వచ్చేసి మసాలాకి ప్రిపరేషన్. పల్లీలు, జీడిపప్పు, కారము, ఉప్పు, కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా మనం తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అన్నీ కలిపేసి మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది మసాలా గ్రేవీకి నేను తయారు చేసి పెట్టుకున్నదనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఒక బాండీలో ఒక ఇది నేను చేసింది 1:2 రేషియో కాబట్టి నేను వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకొని చేసుకున్నాను. ఒక్కొక్క దానికి మీ ఇష్టము. నేను ఇది క్యాప్సికమ్ గ్రేవీ చేస్తున్నాను. సో క్యాప్సికమ్ గ్రేవీ అంటే ఏమయ్యకదా, ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. కొంచెము కొద్దిగా వేసాను, బిర్యానీలో ఎక్కువ ఆలుగడ్డ వేసాను, ఇందులో ఒకటే వేసాను అనమాట. క్యాప్సికమ్ 2 తీసుకున్నాను, చిల్లీస్ తీసుకున్నాను. క్యాప్సికంలోంచి గింజలు తీసేసాను, మీకు ఇష్టమైతే గింజలు వేసుకోవచ్చు, తింటాము అంటే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, క్యాప్సికము, ఆలుగడ్డ వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. ఒక టొమాటో వేసాను, కొంచెం పులుపుతనం కోసమని టొమాటో వేసాను. మామూలుగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు, నేను చింతపండు రసం ప్రిఫర్ చెయ్యకుండా టమాటోస్ వేసాను అనమాట. మంచిగా మగ్గనివ్వండి, అన్నీ వేసేసి మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చేసేయండి. మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పౌడర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసాం కదా, కుక్కరు 3 విజిల్స్ సరిపోతాయి. ఎందుకంటే బియ్యం నానిపోయింది కాబట్టి వెజిటబుల్స్ ఉడికిపోతాయి, రైస్ ఉడికిపోతుంది. నేను 3 విజిల్స్ చూపిస్తాను. ఇప్పుడు మసులుతుంది కదా, వాటర్ మనం కొద్దిగా పోసి వెజిటబుల్స్ని ఉడకనిచ్చాము. ఇప్పుడు ఉడుకుతున్న గ్రేవీలోకి వెజిటబుల్స్ ఉడుకుతున్నాయి కదా, అందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులోకి కలిపేసుకుందాం. ఇది చిక్కదనం కోసము, ఓన్లీ జీడిపప్పే ఉంది, ఓన్లీ పల్లీలే ఉన్నాయి అన్నా ఏదో ఒకటి పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 జీడిపప్పు వేశాను, పల్లీలు వేయించిన పల్లీలు వేశాను. వేయించకుండా కూడా వేసుకోవచ్చు, కొంచెం స్మెల్ అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా పైన పొట్టు పోయే వరకు ఒక 4 గిన్నెలు వేయించేసి వేసుకోవచ్చు. కుక్కర్ ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయి, ఇంకా మనకి 1 విజిల్ వచ్చింది, ఇంకా 2 విజిల్స్ రావాలి. ఈ లోపల ఇక్కడ అవి విజిల్స్ వచ్చే లోపల కుక్కర్ సిమ్లోనే ఉంచి ఏ పెద్ద పొయ్యి మీద, ఏ స్టవ్ మీది పెద్దదైతే ఆ స్టవ్ మీద పెట్టి
త్రీ విజిల్స్ రానివ్వండి, సిమ్ లోనే పెట్టండి, పెద్ద పొయ్యి కానీ సిమ్ లో పెట్టండి. ఎందుకంటే ఈవెన్ గా స్టవ్ కి మనకి ఆవిరి రావాలి కాబట్టి ఈవెన్ గా ఉంచండి. ఇప్పుడు ఉడుకు పట్టింది కదా మంచిగా, ఆయిల్ కొంచెం తేలుతుంది. ఇందులో కూడా తక్కువే ఆయిల్ వేసాను, ఎందుకంటే పల్లీలలో ఆయిల్ ఉంటుంది, కాజులో ఉంటుంది కాబట్టి మనకి అంత ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు త్రీ విజిల్స్ కుక్కర్ వచ్చేసింది, ఇక్కడ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. 15 మినిట్స్ పడుతుంది రెండింటికి అట్ ఎ టైం. ఇప్పుడు క్యాప్సికమ్ గ్రేవీ రెడీ. థిక్నెస్ మీరు చూసుకొని, కొంతమంది లూజ్గా చేసుకుంటారు, కొంతమంది కరెక్ట్గా చేసుకుంటారు. త్రీ విజిల్స్ వచ్చి విజిల్ మొత్తం వేడంతా తగ్గిపోయాక మూత తీయండి. ఇదిగోండి కొంచెం చల్లారంగానే ఫ్రీగా ఉంటుంది రైస్, పుల్లలు పుల్లలుగా పెద్దగా వస్తుంది. నేను తీసుకున్న బిర్యానీ రైస్ కదా. ఇప్పుడు మనం బాక్స్లో పెట్టుకోవడానికి రెడీ అన్నమాట. ఇది పిల్లలకైనా సరే, వెజిటబుల్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి హెల్దీ ఫుడ్ అనే చెప్తాను నేను. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రజిత రమేష్ మనవాణి.